శివరామరాజు నామినేషన్ తో రఘురామకృష్ణరాజు కు ఝలక్ తగిలినట్టయింది. ఎవరేం చేసినా విజయం నాదేనని ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నేను పర్సనల్ గా అభ్యర్థించా, ఎంతో మంది నా తరపున కూడా అభ్యర్థించడం జరిగింది. కానీ మరి ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం ఒకసారి వాళ్ళు మాట్లాడుకుని ఉంటాం. సో మొత్తం మీద ఆ కాంటాక్ట్స్తో మిథున్ రెడ్డి గారి సంపూర్ణ దినదిన సహకారంతో మరి ఆయన తప్పుకోవటానికి ఒప్పుకోలే. ఖచ్చితంగా వారి ఓట్లే నరసింహరాజు గారి మధ్యన వారి మధ్యన చేల్తాయి. తెలుగుదేశం పార్టీ ఓటు ఒక్కటంటే ఒకటి కూడా. ఒకవేళ శివరామరాజు గారికి వెయ్యాలి అనుకున్నా కూడా ఆయన గుర్తు సైకిల్ అని అనుకుంటారు తప్ప ఇంకోటి అనుకోరు, సైకిల్కే ఓటు పడుతుంది. ఉండి టీడీపీ టికెట్ ఆశించిన రామరాజు ఇప్పటికే రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. లేటెస్ట్ గా శివరామరాజు ఇండిపెండెంట్ గా బోర్డులోకి వచ్చారు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. టీడీపీ తరపున రఘురామకృష్ణరాజు అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు. ఫైనల్ గా ఏం జరగబోతోంది? టీడీపీ ఓటు చీలిపోతుందా? గంపగుత్తగా ఒక్కరికే పడుతుందా? ఈ టెన్షన్ ముగ్గురు అభ్యర్థుల్ని కంగారు పెడుతోంది. నవీను